విశ్వాసఘాతకుడు అంటే ఎవరో తెలుసా? తన స్థితిని, దేవుడు చేసిన మేల్ని మర్చిపోయినవాడు. తను ఏ స్థితిలోంచి రక్షించబడ్డాడో, ఏ స్థితిలోంచి దేవుని దగ్గరికి వచ్చాడో, ఏ స్థితిలోంచి తన కాపరి ఆత్మీయ తండ్రి అతను రక్షించాడో, ఆ స్థితిని మర్చిపోయిన వాడే విశ్వాసఘాతకుడు. అందుకనే అలాంటి విశ్వాసఘాతకుడు దేవుడు చేసిన మేల్ని, అలాగే తన రక్షించిన ఆత్మీయ తండ్రి యొక్క ప్రయాసాన్ని మర్చిపోతాడు. అందుకే అతని విశ్వాసఘాతకుడు అంటాడు. అతను చేసే ప్రార్థన కానీ, అతను చేసే స్తుతి కానీ దేవుడు వినడు. ఎందుకంటే స్థితిని మర్చిపోయాడు కదా. ఈ దినాన భూమి ఉన్నంత వరకు, ఆకాశం ఉన్నంత వరకు, నక్షత్రాలు ఉన్నంత వరకు నీ సంతానం దీవించబడదని వాగ్దానం పొందిన దావీదు స్థితిని గుర్తెచ్చుకున్నాడు. గొర్రెల దొడ్లో ఉన్న నన్ను నీవు రాజును చేసిన దేవాను స్తుతించాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక.